వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశ్న, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు అసలు మిక్సీతో కానీ రోటితో కానీ ఎలాంటి పని లేకుండా రొటీన్గా తినే పచ్చళ్ళు బోరు కొడితే ఈ విధంగా ట్రై చేసి చూడండి అండి. దీనికి మనం మిక్సీ కానీ రోలు కానీ ఏది యూజ్ చేయాల్సిన లేదు, ఈజీగా అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్లో నోటికి పుల్ల పుల్లగా రుచి రుచిగా ఉంటుంది. కొంచెం నోరు చప్పగా అనిపించి ఏ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేసుకోండి. అన్నం తినాలి అనిపిస్తుంది. దీని ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద చిన్న బాండి పెట్టేసుకున్నానండి, స్టవ్ వెలిగించుకుంటున్నాను, మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తున్నాను. బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అవనిద్దామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7 చిన్నులు పెరెబ్బలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి, వీటిని వేస్తున్నాను. ఇప్పుడు అదే నూనెలో టమాటాని ఇలా మజ్జిగి కోసుకొని పెట్టుకున్నానండి, ఒక 3 టమాటాలు. ఇలా పెట్టేసుకుందాం, బోర్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాం, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఒకసారి మూత తీసేసుకుందాం. చూడండి మొత్తం అయిపోయినాయి. చూడండి దాని మీద పీల్ ఎలా వచ్చేస్తుందో, ఇలా వచ్చేసేయాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం స్టవ్ ఆఫ్ చేసి. చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా టమాటా పట్టుకుంటే టమాటా పీల్ వచ్చేసేయాలి పక్కకి. అలా తీసేసుకుందాము. చూడండి మొత్తం తీసేసానండి పైన తోళ్ళు. స్టవ్ నుంచి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గట్టి గంట తీసుకుందామండి. గట్టి గంట తీసుకొని మ్యాష్ చేసుకుందాము, ఇలా గంటతో చిదురైపోయేంత వరకు. నిదానంగా మ్యాష్ చేసుకోండి, చిదురు కళ్ళల్లో పడతాయి. చూడండి ఇలా మ్యాష్ చేసుకుందాము. చూడండి మొత్తం మ్యాష్ చేసేసుకున్నాను పూర్తిగా. చిన్నపాయలు టమాటో మొత్తం మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పెద్దలపాయలు, కొత్తిమీర, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఉప్పు చూసుకొని వేసుకుందాము, తగ్గినా పర్వాలేదు, ఎక్కువైతే తినలేం కదా, అందుకని కొంచెం వేసాను. ఉప్పు అడ్జస్ట్ చేస్తాను సరిపోకపోతే. చూడండి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను.
తినండి. అయిపోయింది. ఒకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని చూద్దాము. ఉప్పు చెక్ చేస్తున్నాము. నేను ఉప్పు చెక్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేద్దామండి. కొంచెం ఎక్కువ వద్దు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా నోటికి రుచిగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. మిక్సీ కానీ మనం ఏమన్నా రోటి కానీ ఉపయోగించాల్సిన పనే లేదు. ఒక్క టమాటాని ఉడకబెట్టుకుంటే చాలు. ఆయిల్ వేసుకొని ఇంకా మొత్తం చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈసారి దోశల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి ఇది ఒకసారి ట్రై చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.